హాయ్ అండి, నమస్తే. డి కామేశ్వరి గారు రచించిన మధుపం చిన్న కథ విందాం. వదిన, మీ ఫ్రెండ్ అఖిల ఎలా ఉంటుంది చూడడానికి? నువ్వు చెప్తూ ఉంటావు మంచి తెలివైంది, యాక్టివ్గా స్మార్ట్గా ఉంటుంది అంటావు, అందంగా కూడా ఉంటుందా? నిత్య అడిగింది వదిన గారిని. మహిమ కళ్ళెత్తి ఆడపడుచు వంక కాస్త అనుమానంగా, మరి కాస్త ఆశ్చర్యంగా చూస్తూ, ఎందుకు ఎందుకలా అడిగావు? ఊరికే చెప్పొదినా, నేనెప్పుడు చూడలేదుగా ఆవిడ్ని, ఆవిడ భర్త మా బాస్ కదా, కుతూహలంగా అడిగా అంతే. అఖిలకే అందం అంటే అద్భుత సౌందర్యవతి అనను, కానీ నవ్వు మొహం, కళైన మొహం, మంచి ఒత్తు జుట్టు, అన్నిటికంటే ఎక్స్ప్రెసివ్ కళ్ళు. మొహం చూడగానే తెలివైందని, మంచి ఆకర్షణ ఉన్నదని అందరికీ తెలుస్తుంది. 40 ఏళ్ళొచ్చినా ఇంకా చక్కని ఫిగర్ మెయింటైన్ చేస్తూ స్మార్ట్గా ఉంటుంది. కాలేజీలో ఉన్నప్పుడు ఎంత లవ్లీగా ఉండేది, మంచి స్నేహితురాలు, అందరితో కలుపుగోలుగా ఉండి సెంటర్ పాయింట్లో ఉండేది. మరి అంత చక్కని మంచి భార్య ఉండగా ఇదేం రోగం? చటుక్కున ఆగిపోయింది నిత్య. మహిమ చురుగ్గా చూసి, ఏమిటి ఏమంటున్నావు అంది. నిత్య చూపు తప్పించి, అబ్బే ఏం లేదు ఊరికే అంది. ఊరికే ఏం అడగలేదని నాకు తెలుసు, చెప్పు. ఏమిటి విషయం, ఎవరి గురించి మాట్లాడుతున్నావు చెప్పు, పర్వాలేదు. వదిన, మా ఆఫీస్లో మేధ అని 2-3 నెలల క్రితం ఓ అమ్మాయి జాయిన్ అయింది, ప్రస్తుతం కార్తీక్ గారి పర్సనల్ సెక్రటరీ. అయితే అనుమానంగా అడిగింది మహిమ. నిత్య కాస్త ఆగి, వదిన, కార్తీక్ గారు మేధ ఇద్దరూ చాలా క్లోజ్గా ఉంటున్నారు. చచ అదేంటి, కార్తీక్ అలాంటి వాడేం కాదు, అఖిల అతను ఇద్దరు చాలా హ్యాపీ కపుల్, అయినా అతను ఏమన్నా చిన్న కుర్రాడా ఏంటి, 40 దాటినవాడు, ఇద్దరు కాలేజ్ గోయింగ్ పిల్లలు, అలాంటిదేం ఉండదు. పర్సనల్ అసిస్టెంట్ కనుక ఇద్దరు ఒకరితో ఒకరు ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది కదా. వదినా, ఏమిటి అవన్నీ నాకు తెలియవు అంటావా? నేనేంటి, అందరూ చెప్పుకుంటున్నారు, అందరికన్నా ఆఖరికి నాకు తెలిసింది విషయం. ఇదివరకు సౌమ్య అనే అమ్మాయి పర్సనల్ సెక్రటరీగా ఉండేది, ఎంత హుందాగా ఉండేది. ఏమిటో ఈ మేధని చూస్తూనే అదో రకంగా అనిపిస్తుంది. మీకందరికీ ఇలాంటి అనుమానం రావడానికి ప్రత్యేక కారణం ఉందా? ఎవరన్నా ప్రత్యక్షంగా ఏదన్నా చూసారా, లేక ఊరికే ఊహాగానాలా? మా కొలీగ్ అనంత్ ఆదివారం ఓ రెస్టారెంట్కి ఫ్యామిలీతో వెళితే వీళ్ళిద్దరూ డిన్నర్ తీసుకుంటున్నారట. ఇతన్ని చూసి కార్తీక్ కాస్త తడబడ్డాడట. ఇంకొకసారి లలిత అన్న రిసెప్షనిస్ట్ ఇద్దరు కారులో వెళ్తుంటే చూసిందట. ఎవరి దాకానో ఎందుకు, నేను చూసా ప్రత్యక్షంగా, ఆగిపోయింది నిత్య. ఏం చూసావు? కళ్ళు చిట్లించి చూసింది నిత్య, తలదించుకుంది. వదిన, ఓ రోజు నా ప్రాజెక్టు తాలూకు సీడీ కార్తీక్ గారి టేబుల్ మీద ఉంది అని మా ప్రోగ్రామ్ ఎనాలిసిస్ చెప్తే తెచ్చుకోవడానికి వెళ్ళాను. కార్తీక్ గారు ఇంకా రాలేదు అనుకుని తలుపు తట్టకుండానే తలుపు తోశాను. కార్తీక్ గారు కుర్చీలో కూర్చుంటే ఈవిడ గారు కుర్చీ వెనుక నుంచి ఆయన భుజాల మీద చేతులాంచి తల దగ్గరగా చేసుకుని తన్మయత్వంతో మాట్లాడుకుంటున్నారు. నేను, నాతో పాటు వాళ్ళు షాక్ అయ్యారు. నేను వెనక్కి పారిపోయి వచ్చేసాను గాభరాపడి. మహిమ తెల్లబోయింది. నిజం, నిజంగా? కార్తీక్ నమ్మలేనట్టుగా అడిగింది. అవును వదిన, పబ్లిక్గా ఆఫీస్ టైంలో ఎంత నిర్భయంగా ఇద్దరు. లక్కీగా నేను అఖిల గారి స్నేహితురాలి ఆడపడుచునని కార్తీక్ గారికి తెలియదులే. ఆ రోజు నా మొహం ఆయనకి ఎలా చూపాలో అర్థం కాలేదు. కార్తీక్ గారు బయటకు వచ్చి చాలా గంభీరంగా నా క్యాబిన్ వైపు చూసి వెళ్ళిపోయారు. వింటున్న మహిమ మొహం నల్లబడింది. ఛీ, శుభ్రమైన పెళ్ళం, టీనేజ్ పిల్లల్ని పెట్టుకుని ఈ కుర్రవేషాలు ఏమిటి, పెద్ద పొజిషన్లో ఉండి ఇంత చీప్గానా? ఛా, అది సరే, ఇంత జరుగుతున్న మీ అఖిల గారేమిటి అలా నిమ్మకు నీరెత్తినట్లుంది? దానికేం తెలుస్తుంది, ఆఫీస్లో జరిగే భాగోతం. సెల్ ఫోన్లో ఎస్ఎంఎస్లు చూసి ఉండకపోవచ్చు, నిత్య నెమ్మదిగా అంది. మహిమ ఆశ్చర్యంగా చూసింది. ఎస్ఎంఎస్లా, ఎవరు పంపారు, నీకెలా తెలుసు? నేనే పంపాను వదిన, నాకెందుకో పాపం అఖిల గారిని ఇలా మోసం చేయడం బాధ అనిపించింది. ఆవిడకి సంగతి తెలియాలి కనీసం, తరువాత ఆవిడిష్టం, ఏం చేసినా అనిపించింది. వరుసగా 3 రోజులు పంపించాను. ఆవిడవి చూసుంటే
కుతూహలం కోసమన్న నా నెంబర్కి ఫోన్ చేసి ఎవరు పంపారు అన్నది తెలుసుకునేదిగా. దానికి తెలియచేయడం సరైన పనా? పాపం, అనవసరంగా దాని మనసు బాధపడుతుంది. నువ్వు నాకు ముందుగా ఎందుకు చెప్పలేదు? పాపం, అఖిలకి ఇదంతా తెలిస్తే ఎలా తట్టుకుంటుంది? నువ్వు ఎస్ఎంఎస్లు పంపకుండా ఉండాల్సిందేమో. అదేమిటి వదినా, ఓ భార్యగా భర్త ప్రవర్తన తెలుసుకోవాల్సిన అవసరం లేదా? మహిమ అయోమయంగా నిస్సహాయంగా చూసి ఆలోచించాలి. దాంతో చెప్పాలో వద్దో ఆలోచిస్తాను. సెల్ఫోన్లో పేరుకుపోయిన ఎస్ఎంఎస్లు ఒక్కొక్కటి డిలీట్ చేస్తూ పోతుంటే ఓ ఎస్ఎంఎస్ తెలుగు అక్షరాలని ఇంగ్లీష్లో రాసిన ఆ మెసేజ్ చూసి టక్కున ఆగిపోయింది అఖిల. ఆఫీస్లో సెక్రటరీ మేధతో మీ వారి ప్రేమాయణం, దీని గురించి మీకు తెలుసా? కళ్ళు తెరిచి చూడండి. శ్రేయోభిలాషి. తారీఖు చూసింది. ఎప్పుడో 4 రోజుల క్రితం ఇచ్చింది. ఫ్రమ్ నెంబర్ చూసింది. తెలిసిన నెంబర్లా అనిపించలేదు. ఒక క్షణం ఆగి డిలీట్ చేయకుండా సేవ్ చేసి ఇంకా ముందుకు వెళుతుంటే మరో 2 మెసేజ్లు కనిపించాయి. మొన్న నిన్న తారీఖులతో అదే నెంబరు, అదే మెసేజ్. ఆఖరి దానిలో మరో వాక్యం, ఇదేదో జోక్ కాదు నిజం అని ఉంది. మిగతావన్నీ డిలీట్ చేసి ఆ 3 సేవ్ చేసింది అఖిల. పిచ్చి పిచ్చి మెసేజ్లు రోజుకు ఎన్నో వస్తాయి. ప్రకటనలు, జోక్లు, సెల్ఫోన్ ఆఫర్లు, అవన్నీ చదివే తీరకుండదు. ఆఫీస్ కార్లో వెనక సీట్లో కూర్చుని ఒక్కసారి డిలీట్ చేసి పడేస్తుంది. అలా ఆఫీస్కి వెళ్ళే 40 నిమిషాల ప్రయాణంలో ఈమెయిల్స్, సెల్ఫోన్ మిస్డ్ కాల్స్, మెసేజెస్ చదువుతూ ఉంటుంది. ఇంట్లో టిఫిన్ తినే టైం కూడా లేక 2 శాండ్విచ్లు టిఫిన్ బాక్స్లో తెచ్చుకుని కార్లోనే ఓ అరటిపండు తిని బ్రేక్ఫాస్ట్ అయ్యింది అనిపిస్తుంది అఖిల. ఉదయం 5:30కి లేచి కాఫీలు, టిఫిన్లు, 4 లంచ్ బాక్సులు, టిఫిన్ బాక్సులు కట్టి స్నానం చేసి ఆదరాబాద్రా ముస్తాబై గృహిణి అవతారం చాలించి కార్పొరేట్ ఉద్యోగినిగా కారెక్కి ఆ 40 నిమిషాల్లో పేపర్ కూడా చదవడం ముగించి తలెత్తకుండా 5 వరకు పని. ఈ 6 బయలుదేరితే 1 గంట, 1.5 గంటల ప్రయాణం. ఆ ప్రయాణం చేసి ఇల్లు చేరి మళ్ళీ ఇంట్లో గృహిణి అవతారం. మధ్య నలిగిపోయే వేలాది మంది గృహిణుల్లో అఖిల ఒకరు. ఇలాంటి ఎస్ఎంఎస్లు చదివి పట్టించుకునే తీరిక లేని బిజీ లైఫ్ ఆమెది. ఆ మెసేజ్ ఎంత వద్దనుకున్నా ఆమెలో ఎంతో అంతో కలవరం రేపింది. అందులో ఎంత నిజం అన్నది ఆలోచించే టైపు ఓపిక లేవు ఆమెకు. మనసులో ఓ మూల ఆ వార్త స్థానం సంపాదించుకుంది ఆమెకు తెలియకుండానే. హలో, నా నెంబర్కు మెసేజ్ వచ్చింది మీ నెంబర్ నుంచి. దయచేసి మీరెవరో అలాంటి మెసేజ్ ఎందుకు ఇచ్చారో చెప్పగలరా? ఒక క్షణం అటునుంచి నిశ్శబ్దం. హలో ప్లీజ్, మీరెవరు? నాతో గేమ్స్ ఆడుతున్నారా? అఖిల కాస్త గట్టిగా అడిగింది. ధైర్యం ఉంటే చెప్పండి మీరెవరో, అందులో నిజానిజాలు ఎంతో చెప్పండి. మేడం, మీతో గేమ్స్ ఆడాల్సిన అవసరం నాకేం లేదు. మీ శ్రేయోభిలాషిగా మీకు ఈ విషయం తెలియచేయాలి అని చెప్పాను. నమ్మేది మానేది మీ ఇష్టం. మీరెవరు? మీకు ఎలా తెలుసు ఈ విషయం? అట్నుంచి కాసేపు మౌనం. అదంతా అవసరమా? నేను చెప్పిన దానిలో నిజానిజాలు మీరే తెలుసుకోండి. ఫోన్ పెట్టేసిన శబ్దం. అఖిల విసుగ్గా సెల్ పక్కన పడేసింది. ఓ అమ్మాయి మాట్లాడింది అంటే ఇందులో నిజం ఉందేమో. అదే మగ గొంతుకుతో అయితే తనని ఏడిపించడానికో, పనిపాట లేక సరదాగానో చేశారేమో అనుకోవచ్చు అనిపించింది అఖిలకి. 2-3 సార్లు ఆ సెల్ నెంబర్కి ఫోన్ చేశాక ఈరోజు మాట్లాడగలిగింది. మాట్లాడాక సమస్య తీరకపోగా మరింత ఆలోచనలో పడేసింది అఖిలని. రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర 4 కూర్చుని భోజనం చేస్తుంటే ఆ మెసేజ్లు గుర్తొచ్చి కార్తీక్ మొహం పట్టిపట్టి చూసింది అఖిల. కార్తీక్ భోజనం చేస్తూ కొడుకు కూతురుతో సరదాగా మాట్లాడుతున్నాడు. డాడీ, డాడీ, నాకు స్కూటీ కొనాలి డాడీ. మా ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళాలి ఆటోలో అంటే బోర్. కొన్ని చోట్ల ఆటోలు దొరకడం లేదు. ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతున్న ముగ్ధ తండ్రి దగ్గర ముద్దులు గునుస్తుంది. హైదరాబాద్లో ఈ ట్రాఫిక్లో స్కూటీనా? నో వే, అది మాత్రం అడక్కు, సేఫ్ కాదు. వద్దు నాన్న, కార్తీక్ కూతురికి నచ్చ చెప్పాడు. డాడీ, ఐఐటీ ఎంట్రన్స్ డేట్ అనౌన్స్ చేశారు చూసారా? ఇంటర్ పరీక్షలైన 10 రోజులకే, అస్సలు టైం ఇవ్వలేదు. ఎలా చదవాలి? టెన్షన్ ఫీల్ అవుతూ అన్నాడు మానవ్. ఎప్పుడూ అంతే కదా, ఎంట్రన్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అవుతూనే ఉంటాయి. మరీ అందుకేగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి కోచింగ్లో జాయిన్ అయింది. ఎలా ఉంది ప్రిపరేషన్? కొడుకుతో మాట్లాడుతున్న కార్తీక్ని చూస్తే ఎంత బాధ్యత గల తండ్రి, ఓ భర్త, ఇంటి యజమాని, పెద్ద ఉద్యోగస్తుడు. 44 ఏళ్ళుండి ఇలా చిల్లర మల్లరగా అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ జరుపుతారా?
మౌనంగా తింటూ అన్యమనస్కంగా ఉన్న అఖిలని చూసి, ఏంటలా నిశ్శబ్దంగా కూర్చున్నావు, డల్గా ఉన్నావు, ఒంట్లో బాగాలేదా? కార్తీక్ భార్యని చూస్తూ అడిగాడు. అఖిల తలెత్తి కార్తీక్ వైపు సూటిగా చూసింది, జవాబివ్వలేదు. ఆ చూపుకి కాస్త తడబడి, ఏంటి ఏమైంది అని అడిగాడు. ఏం లేదు, చూస్తున్నాను మిమ్మల్ని, ఏదో కొత్తగా కనిపిస్తోంది మీ ముఖం అంది. కార్తీక్ ముందు కాస్త తడబడి సర్దుకుని, ఏమిటి ఏమిటి కొత్తగా ఏమన్నా కొమ్ములు మొలిచాయన్న మొహంలో జోగ్గా అనేశాడు. అదే కొమ్ములు ఈ వయసులో ఎందుకు మొలిచాయా అనే చూస్తున్నాను సరదాగా అన్నట్టే అంది. కమాన్ మమ్మీ, డాడీని ఎందుకలా ఏడిపిస్తున్నావు? ముద్దుల కూతురు తండ్రి పక్షాన మాట్లాడింది. ఏమిటో ముగ్ధ, మీ నాన్న ఏమిటో యంగ్గా ఫ్రెష్గా కనిపించడం లేదు ఈ మధ్య, ఏమిటా మార్పు అని చూస్తే ఇవాళే అర్థమైంది. కార్తీక్ మొహంలో రంగు మారింది. పో మమ్మీ, మా డాడీ ఏం మారారు, నాకేం కనపడడం లేదు. నీకు తెలియదులే చిన్నపిల్లవి, మొగుడు కదా, నాకు తెలిసినట్లు నీకెలా తెలుస్తుందా మార్పు, రెట్టించింది నవ్వుతూ. ఏంటి డాడీ, మమ్మీ కొత్తగా మాట్లాడుతుంది? ఏమో మీ మమ్మీనే అడుగు, నవ్వుతూనే అన్న ఆ కళ్ళల్లో బెరుకు స్పష్టంగా కనిపించింది అఖిలకి. ఏం తల్లి, ఇన్నాళ్ళ గుర్తొచ్చానా, ఏమైపోయావు ఇన్నాళ్ళు, ఓ ఫోన్ అన్నా లేదు? ఏమిటి మహి, మనం బొత్తిగా మరమనుషుల్లా తయారవుతున్నాం, మానవ సంబంధాలు అన్నవి లేకుండా పోతున్నాయి. ఊర్లో ఉండి నెలకొకసారన్నా మాట్లాడుకోలేకపోతున్నాం, 3-4 నెలలకొకసారన్నా కలుసుకోలేకపోతున్నాం. అఖిల గబగబా అంది. ఏయ్ ఆపు, ఏమనకుండా ముందర కాళ్ళకు బంధాలు వేయడం ఏం తెలివే తల్లి, ఫోన్ చెయ్యంది కలుసుకుంది నేనా నువ్వా, మహిమ దబాయింపుగా అంది. సారీ సారీ, నాదే తప్పు, ఏం పాడు ఉద్యోగాలే, మనిషిలో శక్తి పీల్చేసి నిర్జీవంగా తయారు చేస్తున్నాయి. నీకేం తల్లి, లెక్చరర్ ఉద్యోగం, బోలెడు తీరిక, కావలసిన సెలవులు, ఈ ఇంజనీరింగ్లు ఎంఎస్లు చేసి మేము ఇలా ఇరుక్కుపోయాం. సరే ఈగోలు ఎప్పుడు ఉండేదేగా, నిన్ను చూడాలి, మనం ఎప్పుడు కలుద్దాం? రేపు ఆదివారం రాగలవా, పోనీ ఇద్దరం సరదాగా ఐమాక్స్ సినిమాకి వెళ్దామా? చిన్నపిల్లల సంబరంగా అంది. ఎన్నాళ్ళయింది సినిమా చూసి, పిల్లల్ని కూడా రమ్మందామా? వద్దొద్దు, మనిద్దరమే, మనం మాట్లాడుకోవాలి. పోనీ సినిమాకి వద్దు, లుంబినీ పార్క్కి రా, ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. ఏమిటి ఎనీ ప్రాబ్లం, ఆరాటంగా అంది అఖిల. అదేం లేదురా, 6 గంటలకల్లా రావాలి, ఫోన్ పెట్టేసింది. అయితే అన్నీ తెలిసి కూడా తెలియనట్లుండిపోతావా? అప్పటికి 1/2 గంట నుంచి ఇద్దరు స్నేహితురాళ్ల మధ్య ఆ విషయమే మాటలు జరుగుతున్నాయి. అతనికి నీకు ఈ విషయం తెలుసన్న విషయమేమైనా తెలిస్తే కాస్త భయపడి పిచ్చివేషాలు మానుతాడుగా. అబ్బమహి చూడు, నిజం చెప్పాలంటే నాకు ఈ విషయం మాట్లాడాలి అంటే, తలుచుకోవాలి అంటే విసుగ్గా అసహ్యంగా ఉంది. ఏదో ఏడవని అని వదిలేయాలి అనిపిస్తుంది. అవన్నీ అడిగితే అబద్ధాలు, వాదాలు, మాటల యుద్ధాలు, అరుపులు, కేకలు, గొడవలతో మనశ్శాంతి పోగొట్టుకోవాలి అని లేదు. ఇంట్లో టీనేజ్ పిల్లలు, వాళ్ళ చదువులు డిస్టర్బ్ అయ్యి వాళ్ళు భయపడి బాధపడి ఇల్లంతా అశాంతి నింపుకోవాలి అని లేదు. సాక్ష్యాలు చూపి నిలదీస్తే నా ఇష్టం అంటే నేనేం చేయాలి? తెలిసాక నోరు మూసుకుని నిస్సహాయంగా సహించడం నా ఆత్మాభిమానాన్ని పణంగా పెట్టడం కంటే తెలియనట్టు ఉండిపోవడం మంచిది అనిపించింది. మహిమ ఆశ్చర్యంగా చూసింది. నీలాంటి పెద్ద చదువుకున్న పెద్ద ఉద్యోగస్తురాలు ఇలా ఆలోచిస్తే మామూలు ఆడదాని సంగతేమిటా అని. మహి ప్రాక్టికల్గా ఆలోచించు, ఈ విషయంలో మొగుడితో దెబ్బలాడి విడిపోమంటావా? విడిపోయి ఈ వయసులో నేను సాధించేదేముంది? 2 టీనేజ్ పిల్లలు, వాళ్ళ పై చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, ఇవన్నీ ఒక్క చేతి మీద లాక్కురాగలనా? పిల్లలకి వాళ్ళ నాన్నతో ఎంతో అటాచ్మెంట్, తండ్రిని దూరం చేశాను అని నా మీద కోపం, ద్వేషం పెంచుకోవచ్చు. ఇంట్లో ఈ టెన్షన్, అశాంతి నా ఉద్యోగం మీద పడవచ్చు. ఇప్పటికీ ఆఫీస్లో టెన్షన్ భరించలేకపోతున్నాను, ఇంట్లో కూడా శాంతి లేకపోతే అందుకే ఏదో ఏడవని. ఈ మగాళ్ళకి మోజులన్నీ 4 రోజులు ముచ్చటే. మగాళ్ళకి పెళ్ళయ్యాక 7 ఇయర్ ఇచ్చాను మొదలవుతుందట. పెళ్ళం కాస్త పాతబడి 2 పిల్లలు పుట్టుకొచ్చాక కొత్త రుచుల కోసం ఆరాటపడతారట. మా ఆయనకి ఈ ఇచ్చి కాస్త ఆలస్యంగా వచ్చింది కాబోలు. 40 ఏళ్ళు దాటాక వాళ్ళల్లో ఇంకా అమ్మాయిలను ఆకర్షించే శక్తి ఉందా? రొమాంటిక్ ఫీలింగ్స్ మిగిలాయా? టెస్ట్ చేసుకోవడం కోసం కొత్త రుచుల వైపు దృష్టి మళ్ళుతుందట. ఎవరో సైకాలజిస్ట్ రాశాడులే, ఈ పిచ్చి వెర్రిలన్నీ వాటి తాలూకు ప్రభావమే. దానికి తగ్గట్టు మేధ లాంటి అమ్మాయి బాస్ని ఇంప్రెస్ చేసి
స్వార్థ ప్రయోజనాల కోసం బాసుల దగ్గర లొంగిపోతూ ఉంటారు. ఈ దురదలన్నీ 4 రోజులు ముచ్చట్లే. ఏ మగాడు భార్య పిల్లలు ఇల్లు సంసారం వదులుకోడు. ఇదో పార్ట్ టైం రొటీన్ నుంచి ఆట విడుపు. సమాజంలో భార్య స్థానం ఎప్పటికీ పోదు. దానికున్న ప్రాధాన్యం దాందే. నా స్థానం పదిలం. తేనెటీగ తేనెని వెతుక్కోవడం సహజ లక్షణం. అలాగే మగవాడు ఆ ఆరాటం తీరేది కాదు, ఆ బుద్ధి మారేది కాదు. దీనికోసం ప్రశాంతతని భగ్నం చేసుకోవడం అవివేకం కదా. పోవే, నీలాంటి ఆడవాళ్లే ఇంతలా నిర్వీర్యమైపోయి సర్దుకు బతికేద్దాం అనుకోవడం నిజంగా ఆశ్చర్యంగా కాదు కాదు షాకింగ్గా అనిపిస్తోంది నాకు. మహి, ఇంటికెళ్ళి తీరిగ్గా ఆలోచించు. వాటెవర్ ఇట్ ఈస్, నాకు ఇంట్లో ప్రశాంతత కావాలి. రొటీన్ లైఫ్ నుండి సమస్యలు, ఆందోళనలు, అపశృతులు సృష్టించుకోవడం వద్దు. ఏంటలా చూస్తున్నావు? అఖిల ప్రశాంతంగా అంది. ఏం లేదు, ఓ భర్త పరాయి స్త్రీతో తిరుగుతాడని తెలిసి పట్టించుకునే కోరిక తీరిక భార్యకు లేదు అనుకునేంతగా మానవ సంబంధాలు దిగజారిపోతున్నాయి. చదువు, ఉద్యోగం, సంపాదన తప్ప మనిషికి మరొకటి అక్కర్లేనంతగా భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అనుబంధాలు, ఆప్యాయతలు, అనురాగాలు, భర్త దూరం అయితే పడే బాధ, అవమానం, అసహనం, నిస్తేజం మానవ సంబంధాల్లో వచ్చేశాయి అని ఆశ్చర్యంగా ఉంది. నిజమే, ఇదే ఇదివరకటి భార్య అయితే ఏడ్చి రాగాలు పెట్టి అలిగి తిండి మాని పుట్టింటికి పోతాను అని బెదిరించి సాధించి నలుగురితో చెప్పుకుని నిస్సహాయంగా ఏడ్చేది. అలా ఉండమంటావా అన్నప్పుడు నవ్వింది అఖిల. అలా కాదు, ఇంత ఈజీగా పోనీలే, ఏదో సరదా మోజు అనుకునే నిర్లిప్తత. ఈజీగా వదలొద్దంటావా? సర్లే, అయితే ఓ పని చెయ్యి, మీ ఆడపడుచుతో చెప్పి కార్తీక్కి 2 SMSలు పంపించమను, చిలిపిగా అంది. మీ శ్రీమతి ఆఫీస్లో వాళ్ళ బాస్తో, ఆహా బాస్ వద్దు, ముసలాడు కొలి గంధంగా ఎవరున్నారు కాస్త స్మార్ట్గా, రొమాంటిక్గా ఉండేది ఎవరు? ఆ ఆదిత్య అగర్వాల్ అనే కొలీగ్తో ప్రేమాయణం సాగిస్తుంది, కళ్ళు తెరవండి అని మెసేజ్లు కొట్టించు. కార్తీక్కి ఓ ఝలక్కిద్దాం ఏ. మహిమ ఆశ్చర్యంగా నోరు తెరిచి చూస్తూ ఉండిపోయింది. ఏయ్ మహి, ఏంటంత ఆశ్చర్యపోతున్నావు? నేను చెప్పినట్లు చేయించు, మిగతాది నేను చూసుకుంటా, నవ్వుతూ అంది. మహి, నువ్వన్నది నిజమే, మరి అంతలా వదిలినట్టు పట్టనట్టు వదిలేయకూడదులే. అలా అని ఇంట్లో గొడవలు ఉండొద్దు. భార్య అంటే మరీ అంత నిర్లక్ష్యమో ఉండకూడదులే. మహిమ ఇంకా అలా తెల్లబోయి చూస్తూ ఉండగా అఖిల లేచి చీర దులుపుకుని, పద వెళదాం, టేక్ ఇట్ ఈజీ అంటూ, నేను చెప్పిన SMSలు మర్చిపోకు అంటూ మహిమ చేయి పట్టుకుని లేవదీసింది. 5 రోజులు గడిచాయి. గత 3 రోజులుగా కార్తీక్ ముఖంలో మరే హావభావాలు స్పష్టంగానే చూడగలుగుతోంది అఖిల. కోపం, అసహనం, సందిగ్ధత, అపనమ్మకం, కలవరం, అడగాలి అనుకున్న అడగలేని అధైర్యం, అఖిల వైపు దొంగచూపులు, మొహం గంటు పెట్టుకుని అన్యమనస్కంగా ఉండడం, ఆ రోజు రాత్రి ఏ ఒంట్లో బాగుండలేదా, అలా ఉన్నారు, ముఖానికి చేతులకి క్రీమ్ పట్టించుకుంటూ అడిగింది అఖిల బెడ్రూంలో. ఒంట్లో ఏం రోగం? విసురుగా జవాబు. మరేమిటి, ఆఫీస్ ప్రాబ్లమా? నువ్వే నా ప్రాబ్లం అనాలనుకున్నా అనలేకపోయాడు. సర్లేండి, చెప్పాలని లేకపోతే మానేయండి, తలగడలు సర్దుకుని పడుకుంది. కార్తీక్ కటుగా చెప్పాల్సింది నువ్వు అన్నాడు. నేనా, ఏం చెప్పాలి, అమాయకత నటించింది. దీనికి జవాబు సెల్ ఫోన్ తీసి మెసేజ్ ఓపెన్ చేసి అఖిల కళ్ళ ముందాడించి, ఎవడో పనిపాట లేని వాళ్లే ఇచ్చే మెసేజ్ల గురించి నేనేం చెప్పాలి అంది. ఎంత పనిలేనివాడన్నా ఊరికే ఎవ్వరు ఇవ్వరు, కాస్త కూస్త నిజం లేదంటే? ఉక్రోషంగా జవాబివ్వమన్నట్టు సూటిగా చూశాడు. అంతే, సూటిగా అఖిల చూసి, కాస్త కూస్త నిజాలుండొచ్చు, ఏ కూలీక్తోనో లంచ్కో డిన్నర్కో వెళ్ళొచ్చు, కారులో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, సరదాగా ఏ పార్కులో వెళ్ళుండొచ్చు, నిర్లక్ష్యంగా అంది. పరాయి మగాడితో సినిమాలకి, హోటళ్ళకి, షికార్లకి వెళ్ళడం ఇవన్నీ కాస్త కూస్త నిజాలన్నమాట, వ్యంగ్యంగా అన్నాడు. అంతే మరి, అలాగే అనుకోండి, ఆడవాళ్ళం, ఉద్యోగాలు చేస్తున్నాం, మీలాగే మాకు రొటీన్ నుంచి బోర్ కొడితే ఎక్కడికైనా వెళ్ళాలి అనిపించవచ్చు, కాస్త థ్రిల్ కోసం ఏ క్లబ్కో వెళ్ళొచ్చు కొలిక్తో, లైఫ్ బోర్ కొట్టి కాస్త మార్పు కావాలి అనిపించడం తప్ప. ఏ, మీ మగాళ్ళు అమ్మాయిలను వెంటేసుకుని వెళ్ళరా ఎప్పుడు? సూటిగా అడిగింది. అంటే మాతో వంతుపోతున్నారన్నమాట. అంటే మగాళ్ళు చేస్తే మీరు చేస్తారా? రిలాక్స్ అవ్వడానికో థ్రిల్ కోసం ఇంకో మగాడితో తిరిగితే తప్పే ఉంది అనే వరకు వచ్చింది ఆ వ్యవహారం. కోపంతో మాటలు తడబడ్డాయి. అవును మరి, ఇన్నాళ్ళు పాపం ఆడవాళ్ళు ఇంటికే పరిమితం అయ్యారు,
ఇలాంటివన్నీ పాపం వాళ్ళకి అందుబాటులో లేక భర్తగారి తిరుగుళ్ళు తెలిసి భరించేవారు. ఇప్పుడు ఆడవాళ్ళు చదివి మగాడితో సరిగా సంపాదిస్తున్నప్పుడు వాళ్లకుండే అవకాశాలని వాళ్ళు అందిపుచ్చుకోవాలి అనుకోవడంలో తప్పుందా? నిలదీసింది. కార్తీక్ తెల్లబోయాడు. ఏ, మీ మగవాళ్ళకైనా 7 ఇయర్ ఇచ్చులు, 40 ఏళ్ల యవ్వనాలుండొచ్చు. పెళ్ళం కాస్త పాతబడి పిల్లలు పుట్టుకురాగానే కొత్త రుచులు థ్రిల్స్ కోసం ఆరాటపడి రొమాంటిక్ హీరోల్లా కొత్త మోజుల కోసం ఆరాటంగా తిరగొచ్చా? ఏ పాపం, ఆడవాళ్ళు మనుషులేగా, రొటీన్ లైఫ్ నుంచి మార్పు ఉండాలి అని కోరుకోకూడదా? ఆడవాళ్ళకి ఇచ్చులు ఉండకూడదా? కార్తీక్ మొహం ఎర్రబడింది. అంటే ఈ ఎస్ఎంఎస్లు నిజమేనన్నమాట? నిజం అనుకుంటే నిజం. ఇలాంటి మెసేజ్లు నాకు వచ్చాయి, నేను పట్టించుకోలేదు. కావాలంటే చూడండి. సెల్ ఓపెన్ చేసి అతని ముందు పడేసింది. కార్తీక్ మొహం మాడిపోయింది. ఈ మేధ ఎవరు అనైనా అడిగానా? భార్యాభర్తలకి ఒకరి పట్ల ఒకరికి నమ్మకం ఉండాలి. మిమ్మల్ని అడిగి నిలేసి గొడవ చేసి ఏడ్చి రాగాలు పెట్టి సంసారం వీధిన పడేసుకోవడానికి నేను పాతకాలం ఆడదాన్ని కాదు. నాకు ఇంట్లో శాంతి కావాలి. టెన్షన్స్ భరించే ఓపిక లేదు. ఎదిగిన పిల్లల ముందు గొడవలు పడి వాళ్ళ మనసులు బాధపడి చదువులు డిస్టర్బ్ అయ్యి వాళ్ళ భవిష్యత్తుతో ఆటలాడే హక్కు మనకు లేదు. ఈ మెసేజ్లు నమ్మేవా, నిజమనుకున్నావా? సంజయ్ షీ ఇస్తున్నట్టుగా అన్నాడు. నిజమో అబద్ధమో ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. నిజమో అబద్ధమో తేల్చుకోవడానికి నిమిషం పట్టదు నాకు. నిజమైతే భార్యగా నా హక్కుల్ని వినియోగించుకుని ముక్కు పిండి లక్షలు వసూలు చేసి డైవర్స్ తీసుకుని నా బతుకు నేను బతకగలిగే ధైర్యం ఉంది. ఒకరి పట్ల ఒకరు విశ్వాసంతో ఉండాలన్న పెళ్లి ప్రమాణాలు గుర్తుంటే నిబ్బరంగా అంది. అఖిల నుంచి చూపులు తప్పించి కాసేపు సందిగ్ధంలో కొట్టుమిట్టాడి. అయితే ఈ మెసేజీల్లో నిజం లేదన్నమాట. చిన్న సందేహం, చిన్న ఆశ. అఖిల అతని వంక చూసి జవాబిచ్చింది. చెప్పాల్సింది మీరు, నేను కాదు అంది. కార్తీక్ మొహంలో కలవరపాటు. కాసేపు ఏదో ఆలోచించి, సరే లెటస్ ఫర్గెట్ ఇట్, నువ్వు అన్నట్టు ఈ పిచ్చి మెసేజ్లు చూసి మనసు పాడు చేసుకోవద్దు, డిలీట్ చేసేద్దాం. అఖిల భుజం మీద చేయేసి రాజీకి వచ్చినట్లు అన్నాడు. సెల్ ఫోన్ డిలీట్ చేసేయచ్చు ఈజీగా, జీవితాల నుండి డిలీట్ చేయడం అంత సులభం కాదేమో. భుజం మీద నుండి అతని చేయి తీసి మృదువుగా కింద పెట్టి, ఈరోజు నుంచి నన్ను తాకే అర్హత మీకు పోగొట్టుకున్నారు. లోకానికి మాత్రం మనం భార్యాభర్తలం, పిల్లలకి తల్లిదండ్రులం. ఆ పాత్రని చక్కగా పోషిద్దాం. ఇంత కూడా నేను మాట్లాడదలచలేదు, కానీ తప్పు చేసిన భర్తకు భార్యని అనుమానించి నిలేసే అధికారం ఉంటే భర్త ప్రవర్తనకి శిక్ష వేసే అధికారం భార్యకి ఉంటుందిగా. చాలా నిదానంగా అని పాలిపోయిన కార్తీక్ మొహం ఒకసారి చూసి తలగడలు సర్దుకుని పడుకుంది. 10 రోజుల తర్వాత మహిమ నుండి ఫోన్. మేధని బ్రాంచ్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేశారట, నీకు తెలుసా అంది. ఇప్పుడు తెలిసిందిగా, నవ్వింది అఖిల. అయిపోయిందండి కథ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.